శ్రీ శ్రవణ ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మామిడి చెట్టు గడ్డి మొక్క. ఈ కథ ఏంటో విందాం మనం. అదొక అడవి, చాలా అందంగా కన్నులు పండగ్గా ఉంది. మరి చిట్టుపొట్టి పొదలు, చిన్ని చిన్ని మొక్కలు, ముళ్ళ కంపలు, పచ్చపచ్చని చెట్లు, లేత చిగుళ్ళు, వాటిని ఇష్టంగా తిని హాయిగా గంతులు వేసే తెల్లటి కుందేళ్ళు, రంగురంగుల పూలు, రకరకాల తీగలు, ఆకాశం కనిపించనీయని ఎంతో దట్టమైన వృక్షాలు, ఆ వనంలో గలగలా పారే సెలయేరు, చక్కని పాటల నిరంతర సబడి, ఏటిగట్టున రెల్లు పూలు, ఇసుకలో గడ్డి గొవ్వలు, పలుకరాళ్ళు, నత్తగుళ్ళలు, గుళకరాళ్ళు చాలానే ఉన్నాయర్రా. మరి ఏటికి దగ్గర ఓ పెద్ద మామిడి చెట్టు బోల్డన్ని కొమ్మలతోటి రెమ్మలతోటి టీవీగా బాగుంది. దానికి ఎంచక్క మామిడి పళ్ళు గుత్తులు గుత్తులుగా విరగ్గాస్తున్నాయి. దగ్గరలోని ఊళ్ళల్లో ఉండే పిల్లా జిల్లా చిన్న పెద్ద అక్కడే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎండాకాలం, స్కూళ్ళకి సెలవులు కదా, పిల్లలు సంబరం పట్టరానంతది. తీపైనా వగరైనా మామిడి పిందల్ని కాయల్ని తెంపుకొని రుచి చూడాల్సిందే వాళ్ళు. అలా అందరినీ ఆకట్టుకుంటున్న ఆ మామిడి చెట్టుకి చాలా గర్వంగా ఉందిట. తన్ను తప్ప అన్నింటినీ అందరినీ పనికి మాలినవిగా చూడడం మొదలుపెట్టింది అది. ఎంతగా అందరూ తన్నే ఇష్టపడుతున్నా మిగిలిన చెట్టు చేమ పనికిరానివి కాదు కదా, కానీ మామిడి చెట్టుగా తెలియడం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి ఉపయోగం ఉండే ఉంటుంది కదా, కానీ గర్వంతో ఉన్న ఆ మామిడికి ఈ విషయం మరుగున పడిపోయిందన్నమాట. అది గ్రహించకుండా ప్రవర్తిస్తోంది. అది చూస్తూ ఉండగా ఇలా కొంతకాలం గడిచింది. మామిడి చెట్టు దగ్గరలోనే ఓ చిన్న గడ్డి మొక్క పుట్టిందర్రా. బుల్లి బుల్లి ఆకులతోటి, బుజ్జి కాండంతో అది నేలపై నిలబడి చుట్టూ తేరిపారా చూస్తోంది. దాన్ని చూసిన మన మామిడి చెట్టు పెద్దగా నవ్విందిట, గేలు చేసిందిట. కొన్ని రోజులకి గడ్డి మొక్క కొంచెం పెరిగింది. చల్లని పిల్లగాలికి ఆనందంగా హాయిగా ఊగుతూ వయ్యారంగా పాడుతోంది గడ్డి మొక్క. వయారంగా పాడుతోంది గడ్డి మొక్క. అది చూసి మామిడి చెట్టు గర్వంగా తల ఎగరేసి, ఏయ్ గడ్డి మొక్క, నువ్వు ఉయ్యాల ఊగుతున్నా ఆ గాలి ఎక్కడుదో తెలుసా అంది. అంతటితో ఊరుకోకుండా, నా పెద్ద పెద్ద కొమ్మల్ని ఊపడం వల్ల ఈ గాలి పుట్టింది తెలుసా, చూసావా నా గొప్పతనం, నా ముందు నువ్వెంత చిన్నదానివి, ఎందుకు పనికిరాని దానివి అంది మామిడి చెట్టు. మామిడి చెట్టు మాటలు విని గడ్డి మొక్క, నిజమే నువ్వు చాలా గొప్పదానివి, అంత మాత్రాన్ని నేను పనికిరాని దాన్ని కాదుగా అందిట. మామిడి చెట్టు, నా కొమ్మలు ఎంత పెద్దవి, నా కాయలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, నేను పళ్ళల్లో రాజుని తెలుసా మరి అనగానే గడ్డి మొక్క అందిట, అన్నా నీవు అలా అనడం తప్పు, ఎవరి గొప్ప వారిది, నేను చిన్నదాన్నే, కానీ నేల తేమను ఆపుతాను, రకరకాల కీటకాలు పురుగులు నా మీదే ఉంటాయి, ఎండలో వచ్చేవారికి నీవు నీడనిస్తే నేను వారి కాళ్లకు వేడి తగలకుండా కాపాడుతూ ఉంటాను అందుట. అయితే మామిడి చెట్టు దాని మాటలు కొట్టిపారేసింది. ఒకరోజు రాత్రి కురిసిన వానకి నీరు కాలువలుగా పారింది. నీటి ప్రవాహం ఎక్కువై గడ్డి మొక్క నేలపై వాలిపోయింది. దానిపైన కొంత ఇసుక కూడా మేట వేసింది. అది చూసి మామిడి చెట్టు, చూసావా నీ పొగరు అణిగిందా, ఈ వానకే నేలకు పడిపోయావు, నేను చూడు ఈ వర్షంలో ఎంత ఆనందంగా స్నానం చేశానంది. గడ్డి మొక్క తిరిగి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల దాని మాటలు బాధ కలిగించినా బదులు చెప్పలేదట. ఎలాగా అలాగా రెండో రోజుకి గడ్డి మొక్క నిలబడింది. కొద్ది రోజుల్లోనే తుఫాను కాలం వచ్చింది. వానలు ఇప్పుడంటే అప్పుడు పడుతున్నాయి. గడ్డి మొక్క పడుతూ లేస్తూనే ఉంది మళ్ళీ మళ్ళీ. ఒకరోజు ఉన్నట్టుండి భయంకరమైన గాలివాన మొదలైంది. గాలి ప్రభావానికి మామిడి చెట్టు కొమ్మలు విసురుగా ఊగసాగాయి. ఉన్నట్టుండి వీచిన హోరుగాలికి అంత పెద్ద మామిడి చెట్టు ఫెళఫెళమంటూ విరిగి కింద పడిపోయింది. దాని మొదలు నరికినట్లుగా రెండు మొక్కలైపోయింది. విరిగి పడిపోతున్న మామిడి చెట్టును చూసిన గడ్డి మొక్క చాలా విచారించింది. ఓ నా మిత్రమా, నేను కింద పడినా తిరిగి మళ్ళీ మళ్ళీ లేవగలను, కానీ ఒకసారి కూలిపోయిన నువ్వు తిరిగి ఇక నిలబడడం అన్నది జరగదు కదా అని విచారిస్తూ నిశ్చలంగా నిటారుగా నిలిచింది చిన్న గడ్డి మొక్క. గడ్డి మొక్క మాటలు, ప్రవర్తన పిల్లలు మీకు నచ్చే ఉంటాయి కదా, ఎందుకు నచ్చాయో తెలియజేస్తారా మరి. ఈ కథ
చదివిన తర్వాత కొంచెంసేపు నాకు మౌనంగానే ఉండాలనిపించింది. దీని యొక్క విలువ ఏంటో మీరు తెలుసుకొని మీ మీ డైరీలో మీరు రాసుకోండి. ఈరోజు ఇంకో కథ, భీముడు బకాసురుడు. కౌరవులు కట్టించిన లక్క ఇంట్లో పడి కాలిపోకుండా పాండవులు తప్పించుకున్నారు. అట్లా తప్పించుకుని ఏకచక్రాపురం అనే ఊరు చేరారు. అక్కడ ఒకరి పంచలో బ్రాహ్మణ వేషాలతోటి తలదాచుకున్నారు. ఇంటింటికి తిరిగి తెచ్చుకున్న అన్నంతోటి ఐదుగురు పాండవులు వారి తల్లి కుంతీదేవి పట్టును పోషిస్తూ ఉన్నారు. ఏకచక్రాపురం దగ్గరున్న కొండ గుహల్లో బకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా బలవంతుడు, తిండిపోతు ఊరి మీద పడి మనుషుల్ని జంతువుల్ని విరుచుకు తింటూ ఉంటాడు. అందుకని ఊరి వాళ్ళందరూ కలిసి ఆలోచించి ప్రతిరోజు బండెడ అన్నం, రెండు దున్నపోతులు ఒక మనిషి బకాసుడికి పంపేట్లుగా వాడు ఊరి మీద పడకుండా ఉండేట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒకరోజు పాండవులు ఇంటి వంతొచ్చిందనమాట. బకాసురుడికి ఎవరు ఆహారంగా వెళ్ళాలని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకరినొకరు పట్టుకుని బోరున ఏడవసాగారట. అప్పుడు పాండవుల తల్లి కుంతీదేవి వాళ్ళతో అందట, నా కొడుకు భీముడు ఉన్నాడు, వాడిని బకాసురుడి దగ్గరికి నేను పంపుతాను అన్నట్ట. మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఆవిడ వాళ్ళని ఒప్పించింది. ఏమని, భీముడు చాలా బలవంతుడు, చిన్నప్పుడు వాడు కొండరాతిపై పడితే ఆ రాయి పగిలిపోయింది, కనుక వాడు బకాసురుడిని చంపి తీరుతాడని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పిందిట. వాళ్ళని ఒప్పించింది. భీముడు అన్నం బండితోటి బయలుదేరాడు. దారిలో బండెడు అన్నం తినేశాడు, నిద్రపోయాడు. బండి ఆలస్యంగా గుహ దగ్గరికి వెళ్ళింది. వేళ మించిపోయిందని బకాసురుడు ఆకలితోటి కేకలు వేయసాగాడు. రాక్షసుడు బండిలోకి తొంగి చూశాడు. నీలిగి భీముణ్ణి ఒక గుద్దు గుద్దాడు. మామూలు మనిషి అయితే ఆ గుద్దుకు చచ్చేవాడు, కానీ భీముడికి ఆ గుద్దుతోటి మత్తు వదిలింది. బండిలో నుండి ఎగిరి కిందకు దూకాడు. ఒక పెద్ద తాడి చెట్టుని పెరికి దాంతో బకాసురుడిని బాధేశాడు. బకుడిని తక్కువవాడా, దాన్ని లాగి ముక్కలు ముక్కలుగా విరిచేశాడు. అంతేకాదు ఒక పెద్ద కొండరాతిని ఎత్తి భీముడు పెరికి విసిరాడు. భీముడు తన ఒక గుద్దుతోటి పిండి పిండి చేస్తాడు. ఇది కాదని బకాసురుడు భీముడిపైకి దూకి కాళ్లతోటి తంతు చేతులతో కొట్టసాగాడు. అప్పుడు వడుపుగా బకాసురుడు రెండు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. వాడు నెత్తురు కొక్కుని చచ్చాడనమాట. బకాసురుడి పీడ విరగడైనందుకు ఏకచక్రాపురంలోని వారు సంతోషంతో పండగ చేసుకున్నారు. భీముడి మెడలో పూలమాల వేసి ఊరేగించారు. ఈ రకంగా కుంతీదేవి భీముణ్ణి పంపించి ఆ ఏకచక్రాపురానికి ఓ మంచి మేలును చేసిందనమాట. రేపు మరొక మంచి కథతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.